ఈ రోజు వాటర్ అయితే ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రోజైతే నేను ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గులాబీ పువ్వుల నుంచి రేకులనైతే విడిగా తీసేయండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా రేకుల్ని తీసేసి మధ్యలో ఉన్నదైతే పక్కన పెట్టేసేయండి. రోజ్ వాటర్ వల్ల మన స్కిన్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజ్ వాటర్ అనేది మనకి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి స్కిన్ కేర్లో అయితే యూస్ చేస్తున్నారు. ఎందుకు యూస్ చేస్తున్నారంటే, మన స్కిన్లో ఉన్న నేచురల్ ఆయిల్స్ ఉంటాయి కదండి, ఆ నేచురల్ ఆయిల్స్ని బ్యాలెన్స్ చేయడానికి రోజ్ వాటర్ అనేది యూజ్ అవుతుంది. దానివల్ల మన స్కిన్ అనేది రిఫ్రెషింగ్గా ఉంటుంది, అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం ఎండలోకి వెళ్ళినప్పుడు చాలామందికి ఎర్రగా అయిపోతూ ఉంటుంది కదండి స్కిన్ అనేది, అది కూడా ప్రివెంట్ చేయడానికి, అంటే అది కూడా తగ్గించడానికి ఈ రోజ్ వాటర్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. అంతేకాదండి, మన స్కిన్ అనేది హైడ్రేట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది, అంటే చర్మం అనేది పొడిబారకుండా ఉండడానికి ఈ రోజ్ వాటర్ అనేది యూజ్ అవుతుంది. దానివల్ల మన స్కిన్ ఏంటంటే చాలా గ్లోగా ఉంటుంది, యంగ్గా కూడా కనిపిస్తుందండి. రోజ్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మన స్కిన్ మీద ఉన్న ఫైన్ లైన్స్ కానీ, రింకిల్స్ కానీ, అంటే ముడతలు కానీ, అవన్నీ తగ్గించడానికి రోజ్ వాటర్ యూజ్ అవుతుంది. చాలామందికి లార్జ్ పోర్స్ ఉంటాయి కదండి, అవి కూడా తగ్గించడానికి ఈ రోజ్ వాటర్ అనేది యూజ్ అవుతుంది. అంతేకాదు, ఆ పోర్స్ అనేవి క్లాగ్ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ రోజ్ వాటర్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక చిన్ని బౌల్ ఉంటుంది కదండి, ఆ బౌల్ అయితే నేను అక్కడ తిరగేసి పెట్టానన్నమాట. అండ్ ఇక్కడ చుట్టూ అయితే నేను రోజ్ పెటల్స్ అనేవి వేసేసాను. ఇక్కడైతే నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ అయితే డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారండి. చాలా ప్యూర్ రోజ్ వాటర్ అయితే మీకు ప్రిపేర్ అవుతుంది అన్నమాట. బట్ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీరు నాటు గులాబీలు దొరికితే నాటు గులాబీలతో చేయడానికి ట్రై చేయండి. సో నేనైతే చాలా వెతికానండి, నాకైతే అస్సలు దొరకలేదు మీకు చూద్దామంటే, అందుకే నేను హైబ్రిడ్ వాటితోనే ట్రై చేశానన్నమాట. సో హైబ్రిడ్ వాటితో ఎలా వచ్చింది, ఎంత క్వాంటిటీ వచ్చింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్లో. ఇక్కడ నేను ఈ బౌల్ని అయితే ఆ చిన్న బౌల్ మీద పెట్టేస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే మనం మూత పెట్టేద్దాం. చూసారా, ఇటువంటి మూతనైతే తీసుకోండి, కొంచెం కిందకి ఉన్నదన్నమాట. ఎందుకంటే ఆ స్టీమ్ ఏదైతే ఉందో, ఆ ఆవిరి ఏదైతే ఉందో అదంతా మధ్యలోకి వచ్చేసి ఆ బౌల్లోకి అయితే కలెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడైతే నేను ఐస్ క్యూబ్స్ వేసేస్తున్నాను, ఎందుకంటే ఆవిరి అనేది బయటికి వెళ్లకుండా ఉండటానికి నేను ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఈ ప్రాసెస్ని మనం డిస్టిలేషన్ ప్రాసెస్ అంటాము. సో ప్యూర్ అండ్ ప్రిజర్వేటివ్స్ లేని రోజ్ వాటర్ అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది. నేనైతే ఒక 45 మినిట్స్ అయితే ఉంచానండి. ఐస్ అనేది కరిగిపోయినప్పుడు మీరు మళ్ళీ ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. స్టవ్ అనేది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి. ఇప్పుడైతే 45 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం ఎంత కలెక్ట్ అయ్యాయో. చూసారా, నాకైతే చాలా తక్కువ క్వాంటిటీ వచ్చిందండి, ఎందుకంటే నేను హైబ్రిడ్ వెరైటీ తీసుకున్నాను కాబట్టి. సో నాకు ఎప్పుడన్నా నాటువి దొరికితే కనుక వాటితో కూడా చేసి చూపిస్తాను. మీరు మాత్రం నాటువి గులాబీలు తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఇక్కడ చూసారా, రోజ్ పెటల్స్ అన్నీ కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి అన్నమాట. మనం ఇక్కడ ఉన్న వాటర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. చూసారా, ఇక్కడ వాటర్ అయితే చాలా పింకిష్ కలర్లోకి అయితే వచ్చేసినాయి అన్నమాట. నేనైతే ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడైతే మనం 2 టైప్స్ ఆఫ్ రోజ్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసి పింక్ కలర్ది, అండ్ ఒకటి వచ్చేసి వైట్ కలర్, అంటే వాటర్ లాగా ఉన్న రోజ్ వాటర్ అన్నమాట. సేమ్ మనకి మార్కెట్లో ఎలా అయితే దొరుకుతుందో అలానే ఉంటుంది ఆ రోజ్ వాటర్. అండ్ పింక్ కలర్
రోజ్ వాటర్ వచ్చేసి మనకి ఎక్కువ కాలం అయితే నిలువ ఉండదండి, ఒక 7 to 10 days అయితే మనకి నిలువ ఉంటుంది అనమాట. చూసారా ఇప్పుడు రోజ్ వాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు మీ హెయిర్ కేర్ రొటీన్లో కానీ లేదా మీ స్కిన్ కేర్ రొటీన్లో కానీ ఇదైతే యూజ్ చేయొచ్చు. ఈ రోజ్ వాటర్ అనేది మనం హెయిర్కి కూడా యూజ్ చేయొచ్చు అండి. హెయిర్కి యూజ్ చేయడం వల్ల మన హెయిర్లో ఉన్న ఆయిలీనెస్ కానీ డాండ్రఫ్ కానీ అన్నీ పోయేలాగా చేస్తుందండి. అంతేకాదు మన హెయిర్ అనేది సాఫ్ట్గా ఉండడానికి యూజ్ అవుతుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటర్లో కాల్షియం లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే మన హెయిర్ అనేది చాలా బరగ్గా అంటే చాలా బిరుసుగా తయారైపోతుందన్నమాట. అది కూడా తగ్గించి ఫ్రిజ్ని తగ్గించి మన హెయిర్ అనేది సాఫ్ట్గా షైనీగా ఉండేలాగా ఈ రోజ్ వాటర్ అనేది చేస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రోజ్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ఇంకా నాకు పెటల్స్ అయితే మిగిలినాయండి, అండ్ నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొన్ని రోజ్ పెటల్స్ని ఒక గ్లాస్ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. మీరు ఈ గ్లాస్ జార్లో ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ ఫిగారో ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మీరు కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఈ ఆయిల్ అయితే మనం గులాబీ రేకులన్నీ మునిగే వరకు ఆయిల్ అయితే పోయాల్సి ఉంటుంది. చూసారా, ఇక్కడ నేను వుడెన్ స్పూన్ని యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అనేది పాడవుతుంది కాబట్టి నేను వుడెన్ స్పూన్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో ఆయిల్ మొత్తం పెటల్స్కి అంటేలాగా ఈ విధంగా చేయండి. ఇప్పుడైతే గులాబీ రేకులన్నీ ఆయిల్తో కవర్ అయిపోయినాయి. ఇప్పుడైతే నేను క్యాప్ పెట్టేసి కొంచెం హాట్గా ఉన్న వాటర్లో అయితే నేను పెట్టేశాను అన్నమాట. ఈ ఆయిల్ అనేది మనం హీట్ వాటర్లో పెట్టడం వలన మనకి పెటల్స్లో ఉన్న విటమిన్ ఏ, విటమిన్ B3, C, E అనేవన్నీ మనకి ఆయిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఒక 2 to 3 minutes అయిన తర్వాత పక్కన పెట్టేశాను. ఒక 24 hours అయితే మీరు కదపకుండా ఉంటే కనుక మీ రోజ్ ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. రోజ్ ఆయిల్ వల్ల కూడా మీకు చాలా యూజెస్ ఉన్నాయి. రోజ్ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే మనకి పింపుల్స్ రాకుండా ఉంటుందన్నమాట. అంతేకాదు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మన స్కిన్ అనేది రెడ్నెస్, ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ లేకుండా చేస్తుంది. మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా గ్లోయింగ్గా ఉండేలాగా చేస్తుంది రోజ్ ఆయిల్ అనేది. అంతేకాదు మనం స్కిన్ మీద రోజ్ ఆయిల్ రాసుకోవడం వలన బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుందండి. రోజ్ ఆయిల్ అనేది మన స్కిన్కే కాదండి, హెయిర్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది ఎలా హెల్ప్ అవుతుందంటే రోజ్ ఆయిల్ అనేది మన హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తుందండి. దానివల్ల ఏంటంటే మన హెయిర్ అనేది గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, అలాగే హెయిర్ లాస్ కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. హెయిర్ లాస్ అయితే అస్సలు ఉండదన్నమాట, చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ అంతేకాదు దీనిలో ఉన్న విటమిన్స్ అన్నిటి వల్ల మన హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.